వెల్కమ్ బ్యాక్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన వేణువాదన మనం వినబోతున్నాం. దాన్ని మనకి అందించేది రామచంద్రమూర్తి గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు దిస్ లాక్డౌన్ సిరీస్ లైవ్. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ మీరు నాకు. Really honored and humbled to be here with you. ఎంతమంది ఆర్టిస్టులతో చేస్తున్నారు ఈ లాక్డౌన్ ని అందరూ, అంటే ఒక సీరియస్నెస్ నుంచి బయటపడి కాస్త మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేటట్టు అందరినీ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సార్. మేమందరం మ్యూజిక్ వాయిస్, యు ఆర్ ప్రెజెంటింగ్ అస్ టు ది వరల్డ్. యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. నాకు అదృష్టం ఏంటంటే ఐ హావ్ గాట్ మ్యూజిషియన్స్ అరౌండ్ మీ. నాకు అంటే పూర్వజన్మ సుకృతం వల్ల మీరందరూ నాకు తెలియడం అనేది ఒక గొప్ప విషయం. సో నేను చేసింది ఇంకేం లేదు, జస్ట్ చిన్న లింక్ కలిపాను అంతే. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఫార్ మోర్ దెన్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. నేను అదే ఇందాక ఒక మీ ముందు నేను ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, ఐఎమ్ ద మోస్ట్ బిజీయెస్ట్ పర్సన్ ఇన్ ద లాక్డౌన్ సార్. బ్యాక్ టు బ్యాక్ సార్, ఇందాకే మీ లైవ్, అదే లాస్ట్ లైవ్ చూసాను. బ్యాక్ టు బ్యాక్ నాట్ ఈవెన్ టేకింగ్ 5 మినిట్స్, అట్లీస్ట్ 5 మినిట్స్ స్నాక్స్ బ్రేక్ కూడా తీసుకోకుండా అలా చేస్తున్నారంటే యస్ సో ఎనర్జెటిక్. అండ్ ఆల్సో ఏం లేదండి, దిస్ ఇస్ సంథింగ్ యునో ఇట్స్ ఫ్రమ్ హియర్, నాట్ ఫ్రమ్ యునో దిస్ థింగ్. సెకండ్ థింగ్, నాకేం టీఆర్పీ రేటింగ్ అక్కల్ల. ఐ వాంట్ పీపుల్, ఐ జస్ట్ వాంట్ పీపుల్. సో నైస్ సార్. గురుజీ సార్, సో మై సన్ లలిత్ కశ్యప్ ఇస్ హియర్. హాయ్ లలిత్, హీస్ అకంపనింగ్ మీ ఆన్ హిస్ పియానో టుడే. సో వి ఆర్ డూయింగ్ ఆల్ క్లాసికల్స్, కర్ణాటక క్లాసికల్స్. Yes sir. సో ఐల్ స్టార్ట్ మై ఫేవరెట్ పహాడి, రాగ్ పహాడి. తాల్ అంటే ఒకటి ఇష్క్ బినా. ఓ థ్యాంక్ యూ సర్బు, నా బంగారు తల్లి ఇది. సర్బు ఇస్ మై సిస్టర్స్ డాటర్, సో ఐ సో సో హ్యాపీ. మై కజిన్ ఆల్సో, మై కజిన్, షీ ఇస్ మై కజిన్. అవునా? ఎవరు? వసంత్. కరెక్ట్ కరెక్ట్. వసంత్ శారద. కరెక్ట్ సార్. నాకు శారద అక్క అవుతుంది. వసంత్ బావు గారు. రైట్ రైట్ రైట్. సో సార్, ఈ యొక్క ఈ ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఐ థింక్ ఎవర్ టు బి యునో గాట్ ఆర్ ఎవర్ టు నో, వన్ ఆఫ్ ది బెస్ట్. దీంట్లో మీ విన్ అండ్ హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్? యా
మా అంటే ఇంట్లో మ్యూజిక్ ఉంది సార్, బేసిక్ అంటే థర్డ్ జనరేషన్ మ్యూజిషియన్. ఓ వావ్. యా, సో మా తాతగారు బాబురావు జోషి గారు, హీజ్ ఎ హిందుస్థానీ క్లాసికల్ సింగర్. సో మా మదర్ కర్ణాటిక్ సింగర్. సో అలా హిందుస్థానీ కాస్త, కర్ణాటిక్ కాస్త, రెండు ఇంట్లో. మా మేనమామ, మా మేనమామ తెలుసు అనుకుంటా మీకు, దత్తాత్రేయ గారు అని. దత్తాత్రేయ గారు మా మేనమామ, స్వయాన మేనమామ. సో అలా ఆయన దగ్గర శిష్యరికం. అంటే ఇంకా మీకు ఇంకేముంటుందండి, ఇంకేం బయటకు వెళ్తారు? ఒకవేపు హిందుస్థానీ ఇంట్లోనే ఉంది, కర్ణాటక ఉంది, మ్యాన్మార్ ఏమో ఫ్లాటిస్ట్. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ అరౌండ్ అస్. సో అదే యాక్సిడెంట్లీ కాదు, ఇన్సిడెంట్లీ యూ హావ్ టు లెర్న్ ఇట్. ట్రూ, వెరీ ట్రూ. సో ఇప్పటి వరకు ఐఎమ్ ష్యూర్ యునో ఐ నో లాట్ ఆఫ్ మూవీస్ కి చేశారు, బ్యాక్గ్రౌండ్ చేశారు, లాట్ ఆఫ్ కాన్సర్ట్స్ చేశారు. మీరు వాట్ ఈస్ యువర్ ద బిగ్గెస్ట్ కాన్సర్ట్ దట్ యు ఆల్వేస్ యు హావ్ టిల్ నౌ ఎంజాయ్డ్ యువర్ ఓన్ కాన్సర్ట్? యాక్చువల్లీ అంటే వీణా ఫణినారాయణ గారు పరిచయం కదా. అవును అవును, వీణా ఫణినారాయణ గారు. మేము కలిసి ఒక ఫ్యూజన్ బ్యాండ్ ఒకటి స్టార్ట్ చేసాము. సో అక్కడ ఏం ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోతాం, జస్ట్ స్టేజ్ ఎక్కేస్తాము. ఒక త్రీ అవర్స్ నాన్ స్టాప్ వితౌట్ ఎనీ పాజ్ 3 అవర్స్ కాన్సర్ట్ ఉంటుంది మాది. సో అది నాకు మోస్ట్ అంటే మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అదనమాట. ఈ రోజు కాన్సర్ట్ ఉంది అంటే లైక్ అంటే దానికోసం వెయిట్ చేస్తుంటాను నేను ఆ కాన్సర్ట్ కోసం. ప్రిపరేషన్ ఏం చేస్తారు మరి? సో రిహార్సల్స్ లేదు, ఏం లేదు, ఆన్ నథింగ్, ఆల్ ఆన్ ద స్టేజ్, ఆన్ ద స్టేజ్ ఇంప్రాప్టు ఎవ్రీథింగ్. అంటే బేసిక్ గా కొన్ని స్కెలిటన్ ఉంటాయి. ఆన్ ఆఫ్ కోర్స్ స్కెలిటన్ అనేది ఉంటుంది, కానీ యా స్కెలిటన్ లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక చిన్న హుక్ లైన్ ఉంటుంది సార్, ఒక హుక్ లైన్ పట్టుకొని దాని నుంచి ఏంటంటే ఈ మోహన రాగం నుంచి అలా 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 వెళ్ళి మళ్ళీ మోహనకు వస్తాం. కాసేపు మధ్యలో కాస్త చక్రవాకం టచ్ చేస్తాం. సో అంటే మాకే తెలియదు నెక్స్ట్ టైం వాయిస్తామో మాకే తెలియదు. సడన్ గా పణి గారు సడన్ గానమూర్తికి గానమూర్తి వాయిస్తారు. సో నేను ఆ షాక్ లోంచి నేను ఇంకే ఆలోచించాలి వెంటనే ఏదో, నాకు సడన్ షాక్లు ఇస్తుంటారు ఫణి గారు. అమేజింగ్ ఆర్టిస్ట్ ఫణి. నేను మీ ఫ్యూజన్ నేను చూశాను, ఐ హావ్ సీన్ యువర్ ఫ్యూజన్. అండ్ నాకు నేను ఐ హావ్ సీన్ ఆన్లైన్ లో కూడా ఒక 2-3 సార్లు ఐ హావ్ సీన్ దాట్. నాకు ఎక్కడ ఆనందం వేస్తుందంటే ఈ జామింగ్ చేస్తారు చూడండి మీరు అందరూ ఒక్కసారి, అది యాక్చువల్ గా ఇట్ ఎలివేట్స్ ది ఎంటైర్ ప్రోగ్రామ్ టు అ డిఫరెంట్ లెవెల్. అది సో దాట్స్ ఆసమ్. అండ్ ఐ లైక్ ద వే యూ సెడ్ ఇట్, అంటే ఒక ఒక ఇంప్రాంప్టో ఇంపల్సివ్ గా వెళ్ళి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లెజర్. దేనికంటే అబ్బా ఇవాళ ఇవన్నీ వాయించాం, అబ్బా ఈ పర్టికులర్ బిట్ అద్భుతంగా వచ్చింది. అండ్ హౌ డిడ్ వి ట్రావర్స్ టు దీస్ డిఫరెంట్ రాగాస్? అండ్ మోస్ట్లీ ఏం చేస్తామంటే మాకు మూవీ సాంగ్స్ కూడా ఓన్లీ పల్లవి చరణం మాత్రం అది వాయిస్తాం ఒరిజినల్ కంపోజిషన్. మధ్యలో బీజిఎంస్ ఏవి ఒరిజినల్ బీజిఎంస్ వాయించాం మేము. అసలు సంబంధం లేకుండా అంటే అదే కదా, అక్కడ క్రియేట్ చేయాలి, ఓన్ గా ఏదైనా క్రియేట్ చేయాలి అక్కడ. అవును అవును అవును. సో అది ఛాలెంజ్ అన్నమాట, ఎవ్రీ టైమ్ కొత్త కాస్త కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాం సేమ్ సాంగ్ అయినా కూడా. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ, టెరిఫిక్ మాస్టర్, టెరిఫిక్. ఐ మీన్ ఐ రియల్లీ లవ్ ఇట్, ఐ రియల్లీ లవ్ లిసనింగ్ టు దిస్, ఇస్ దిస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో మాటే మంత్రం సాంగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్,
నా మా ఫేవరెట్ సాంగ్ అది మాటే మంత్రము. ఆ మాటే మంత్రములో మధ్యలో ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఒరిజినల్ ఇంటర్వ్యూస్ కాకుండా ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తాం. ఓకే ఓకే, సో రైట్ నౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అయితే. యా కరెక్ట్. I'm missing Fani gar very much now. Actually, I'm definitely yeah, Fani gar to kalse oka session cheyali sir, mem iddaram kalse. We will do that. I'm waiting for Fani gar to play this next I will definitely do this idi the next level. Nen chestan adi mi iddarni kuchobetti. I will do that definitely ga. Adhe sir, so ippudu idi pallavi kada, దీంట్లో యాక్చువల్ ఒరిజినల్ బీజం ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్ బీజం. అవును అవును, అసలు ఒరిజినల్ బీజం టచ్ చేయం మేము. ఒరిజినల్ కాకుండా ఇంకేదైనా ఒరిజినల్ ఏదో ఒక బీజం ట్రై చేస్తున్నా ఇప్పుడు. So this is a connection. నేను ఏం ప్లాన్ చేయలేదు. We didn't plan anything. Anything. Correct. So correct గా ఒక ఇంటర్వ్యూ అనుకో అట్లా వాయించడం ఏమి ఉండదు. ఆ రోజు ఆ రోజు మైండ్ ఎలా ఉంటే అలా వస్తుంది. టక్కన అక్కడ టేక్ టేక్ ఆఫ్ టేక్ చేయడం. సార్ ఇది సో అది సార్ అంటే ఈ దీంట్లో ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్ కి ఫ్రీడమ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. Absolutely. We are not sticking to the notes. Absolutely. So maake entante akkada edo some create chesam ane oka trupti untundi. Actually ga seriously me ante me Padinarayan garidi meedi thought process chusinappudu anukuntu untanu, this is a band that should actually go big. Denkante an international platform like this, they love this and the compositions ni to aadukodam, they definitely love it. So alantidi, I think that is something that is the biggest, I think that's the big thing that I actually can foresee. Nen chusinappudu anukunna nen Padinarayan gan rendu moodu saal phone chesan kuda, but I think he was very very busy with some, I think some project ledo busy unnattunnaru, so he's not responding. But I know this is something which is very very big. I am able to foresee it, I am able to see it. That's the beauty. Meeru when you go to the north and when ante mana Hindustani loki ellapudu pahad ante pahadi is different. Pahadi ragam, pahad music ante like you know recreating okappudu of course Haris Prasad Chaurasia garu create chesaru mountains rivers. Correct sir, you remember that series? Yeah, valley. Valley, so valley. What is that? Valleys, yeah. No, ante five elements okati create chesaru. Avun, avun sir. Avunu. Earth, water, fire, wind. Adi aidu create chesaru. Nalugu create chesaru. Dan tarvata ee malli aidu create chesaru. Sky, earth ani vallu malli create chesaru. Meeru alanti prayatnalu em chesaru? సార్ ఇప్పుడు ఈ మధ్య ఒకటి మార్నింగ్ రాగానే ఒకటి రాగాన్ని స్టార్ట్ చేశారా? ఐఎమ్ సో సారీ, డెఫినెట్లీ మీరు ఆగాలి ఇక్కడ, మీరు డెఫినెట్ గా ఆగిపోవాలి. యువర్ మార్నింగ్ రాగాస్ ఆర్ అమేజింగ్. ది వే యు హావ్ క్రియేటెడ్ దిస్ మార్నింగ్ రాగా చాలా అంటే ఇట్ ఈస్ రియల్లీ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దిస్ థింగ్ అంటే నేను చెప్పలేను. నేను నాకు వినాలి ఇప్పుడు
అలా ఉందండి. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ విత్ మార్నింగ్ రాగా ఇన్ ది మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సో ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి కంటిన్యూయింగ్ మార్నింగ్ రాగా. యా అంటే కొంత బ్రేక్ తీసుకుందామని చూస్తున్నా. అంటే 7 డేస్ అంటే ఒక ఏదైనా 7 తర్వాత మరీ ఎక్కువ బోర్ కొట్టేయకుండా కాస్త బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. యా ఐఎమ్ యాక్చువల్లీ అబ్సెస్డ్ విత్ నెంబర్ 7. ఓ అవునా? ఆల్ సెవెన్. సుధ గారు, సో నేను ఇక్కడ మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నానంటే, ఈ నార్మల్ డోంట్ గో ఫర్ దిస్ నార్మల్ సినిమా మ్యూజిక్, సినిమా బీజిఎంస్ ఇవి కాకుండా గురుగారు, నా ఎదురుగుండా ఉన్న గురుగారు అద్భుతమైన గురుగారు, ఆయన దగ్గర రేర్ ఎనీథింగ్ రోజా బీజిఎం. ఇప్పటికి మనం రకరకాల ప్రతి ఆర్టిస్ట్ వాయించేశాడు రోజా బీజిఎం లేదా వడవ బీజిఎం. అలా కాకుండా ట్రై టు సీ ఇఫ్ యూ వాంట్ టు లిసన్ సంథింగ్ మోర్ బ్యూటిఫుల్. లైక్ ఇప్పుడే మార్నింగ్ రాగా నా, if same thing you have to do in evening ragas, what would you do? Sir, my favorite raga is ahir bhairo rag, ahir bhairo. Okay. Chakravakam manam dinni. Okay, telugu lo chakravakam anta. Chakravakam. Nen actually anukunnanu sandhya ragam ani start chesana, already funny ga chese sir. నేనేమనుకుంటాను, నా వేవ్ లెంత్ ఎంత మ్యాచ్ అవుతుంది. సో నేను అనుకున్న సంధ్యారాగాన్ని స్టార్ట్ చేద్దాం అనేసరికి ఫణీ గారు స్టార్ట్ చేశారు. ఓకే పర్లేదు, ఇద్దరం కలిసి చేయొచ్చు సంధ్యారాగ కంటిన్యూ చేయొచ్చు అనుకున్నాను. సో అది అహీర్ భైరవ్ ఒక చిన్న గ్లిమ్స్ ప్లే. అంటే బేసిక్ గా ఐ హర్డ్ అబౌట్ దిస్. ఇప్పుడు మీరే నాకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి. సో వీ హ్యావ్ మార్నింగ్ రాగాస్, ఆఫ్టర్నూన్ రాగాస్, ఈవినింగ్ రాగాస్, నైట్ రాగాస్, ఆల్ అన్ని ఇన్ని రకాల రాగాలు ఉన్నాయి. అంటే ఈ ప్రతి రాగానికి కూడా మనం ఒక 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 పద్ధతి ఉంది, దానికి తగ్గట్టుగా ఒక రాగం ఉంది. So what will be the difference? అంటే రాగానికి రాగానికి మనకేం డిఫరెన్స్ వస్తుంది? అంటే సారీ, రాగానికి రాగానికి కాదు, మై అపాలజీస్ ఫర్ దట్ రాంగ్ క్వశ్చన్. కాలానికి కాలానికి రాగం ఎలా మారుతుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. అంటే నా పర్సెప్షన్ ఆఫ్ ఇది చెప్తాను. అంటే మనకి 7 ప్రైమరీ కలర్స్ ఉన్నాయి కదా, విబ్జియర్. అవునండి, అవునండి. 7 ప్రైమరీ కలర్స్ ని 7 సప్తస్వరాలు అనుకుందాం. ఓకే, 7 ప్రైమరీ కలర్స్ ని మన ఆర్టిస్ట్ ఎలా యూజ్ చేస్తాడు? ఒక సేమ్ ఒక ఇద్దరు ఆర్టిస్ట్లకి సేమ్ 7 ప్రైమరీ కలర్స్ ఇచ్చి ఒక పెయింటింగ్ ఏమంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వేస్తారు, పెయింటింగ్ వేసుకుంటారు. అవును అవును. సో ఎన్ని ఎన్ని పెయింటింగ్స్ వస్తాయి? ఉన్నవి 7 కలర్స్. సో అలా 3000 ప్లస్ రాగాస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ పర్మిటేషన్స్ ఆఫ్ దీస్ కలర్స్. సో ఇప్పుడు మోహన రాగం ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఉన్న 7 స్వరాల్లో 5 స్వరాలు తీసుకున్నారు వాళ్ళు.
దాన్ని మోహన్ రాగం అన్నారు. సో దిస్ ఇస్ మోహన బేసిక్ మోహన. ఇదే మోహన రాగాన్ని మనం షడ్జమం మారుస్తే అది వేరే రాగం అవుతుంది. సో మోహనాన్ని షడ్జమం మార్చి వాయిస్తున్నా నేను, ఇది సాధేసుకుని షడ్జమంని వాయిస్తున్నా. ఏమైనా అదే మోహన వాయిస్తున్నా నేను, కానీ షడ్జమం మార్చేసరికి ఆ కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయిపోయింది అంతే. సచ్ సింపుల్, చాలా మనకున్నవి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. వాటిని ఏంటంటే డిఫరెంట్, అదొక డిఫరెంట్ లెన్స్ లో పెట్టేసరికి అది వినడానికి వేరేలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే రాగాన్ని వెస్టర్న్ వరల్డ్ ఎలా ఎలా ప్లే చేస్తారు చూపిస్తాను. దీన్ని శుద్ధ ధన్యాసి అంటాం మనం. శుద్ధ ధన్యాసిని వెస్టర్న్ మ్యూజిక్ లో ఎలా వాయిస్తారు, బ్లూస్ మ్యూజిక్ తెలుసు కదా మీకు, బ్లూస్ లో శుద్ధ ధన్యాసి, బేసిక్ గా శుద్ధ ధన్యాసినే బ్లూ స్కేల్ అంటారు. సో అది 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 ఒకసారి ట్రై చేస్తాను నేను బ్లూ స్కేల్. శుద్ధ ధన్యాసి అండి బేసిక్, ఒక మా ఒక్కటి యాడ్ చేశాను అంతే అంతే. సింపుల్ అంతే, సింపుల్. ఒక మోహన్ రాగం ఒక్కటి తెలిస్తే ఫ్లూట్ లో అసలు ఎన్ని వెరైటీస్ వాయించవచ్చు. అంటే ఇప్పుడు నేను అర్జెంట్ గా మోహన్ రాగం నేర్చేసుకోవాలి అంతే నేను. ఒక మోహన రాగం మీరు నేర్చుకుంటా. సో అసలు ఒక కచేరీ చేసేయచ్చు మీరు. ఫ్లూట్స్ అన్ని ఉన్నాయి పక్క. అయితే ఇప్పుడు నేను అర్జెంట్ గా మోహన్ రాగం నేర్చేసుకుంటాను అంతే సార్, మోహన రాగం నేర్చుకోండి అంతే చాలు. అంతే, మోహన రాగం నేర్చుకున్నాక మౌనం అయిపోతానేమో. ఇదో అండి దగ్గర. నేను కూడా నేను ఇది కూడా కొనుక్కున్నాను. వావ్ పాన్ ఫ్లూట్, వెరీ నైస్. అంటే స్టిక్. సీరియస్ గా మీరు క్లాసెస్ స్టార్ట్ చేయాలి నా దగ్గర. డెఫినెట్ గా సార్ మీరు నన్ను ఇలాగా మీరు, యు షుడ్ నాట్ ఎగ్జైట్ మీ. నేను డెఫినెట్ గా వచ్చేస్తాను. నేను తప్పకుండా, నేను గురుకులం టైపు. నైస్, వెరీ గుడ్. సో స్వీట్. నాకు చాలా ఇష్టం ఫ్లూట్. ఎందుకంటే ఫస్ట్ నా జీవితంలో నేను అటెండ్ చేసిన ఫస్ట్ కచేరీ మణి. ఫస్ట్ కచేరీ ఆయన అటెండ్ చేశాను నేను అంతే. అది స్పిక్ మ్యాకే బెంగళూరులో ఆయనది అటెండ్ చేశాక నాకు దాని తర్వాత నడుచుకుంటూ 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళా. ఐ వాజ్ సో ఇమ్మర్స్డ్. ఎన్ రమణి. దాని తర్వాత హరిప్రసాద్ చౌరాసే గారు, వాళ్ళంతా కారణ జన్ములు సార్. వాళ్ళందరూ అంటే ఫ్లూట్ కోసమే పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ. అవునండి. నేను ఆఫ్టర్ దట్ నేను హరిప్రసాద్ చౌరాసే గారు విన్నాను ఒక గ్రాండ్ సిరిఫోర్ట్ ఆడిటోరియం లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ అడ్హైర్ ఫ్యాన్ ఫర్ ఫ్లూట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నెక్స్ట్ ఒక ఫ్యూషనిక్, అంటే ఇప్పుడు మన కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ లోంచి ఫ్యూషనిక్ ని హౌ డు యూ బ్రింగ్ ఇట్ అవుట్? సో యాక్చువల్లీ రాగేశ్వరి అని ఒక రాగం ఉంది, రాగేశ్వరి. రాగేశ్వరి
రాగేశ్వరి. ఆ రాగేశ్వరిలోకి ఎలా చేస్తాను ఒక్కసారి మీరు చూడండి. రాగేశ్వరి ఇస్ బోత్ హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ రెండింటిలో రాగేశ్వరి. సో మీకు చరణంలో మొత్తం ఒక ట్రాన్సిషన్ వస్తుంది. ట్రాన్సిషన్ ఓకే ఓకే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ రాగేశ్రీ సార్. బిగినింగ్ లో అంతా రాగేశ్రీ వస్తుంది, మధ్యలో ఒక ట్రాన్సిషన్ వచ్చింది చూడండి. అది ట్రాన్సిషన్ దట్ ఈస్ ఫ్యూజ్, అంటే ఆ రాగంలో లేని నోట్ ఇది, యాక్సిడెంటల్ నోట్ అది. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇస్ లైక్ ఇట్ కెన్ యాక్చువల్లీ I'm sure you know there are a lot of others with instruments, but I find that this instrument can actually speak a lot of emotions. True, very true. Emotional. This is an emotional instrument. Sir, charukeshi vinnappudu nijanga edavalekapothe aa manishiki emotion lenatte charukeshi ganaka vinnappudu ade suppressed edana emotions edanna unte it has to come out. సార్ ఏడుస్తారు ఆ రాగం విన్నప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఏడుస్తారు చాలా మంది చారుకేశి విన్నప్పుడు. చాలా మంది దే క్రై లైక్ అంటే టీఎస్ ఆఫ్ జాయ్, నాట్ టీఎస్ ఆఫ్ జాయ్. యా 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 యా, టీఎస్ ఐ లవ్ చారుకేశి సో మచ్. అండ్ ఐ యామ్ గోయింగ్ టు ప్లే నౌ చారుకేశి. మీరు అడిగారు కదా, దేర్ వి గో, ఐ యామ్ రెడీ. సి
చారుకేశి సార్. సార్ అంటే ఆ రాగం ప్లే చేస్తున్నప్పుడు తెలియకుండా బరువు ఎక్కుతుంది సార్ గుండె. నేనంటే ఒక అరగంట టైం పడుతుంది అసలు ఆ రాగంలోకి వెళ్ళడానికి. దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్క నోట్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైక్ జర్నీ అండి. అంటే ఒక రాగంని ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఇట్స్ నాట్ అంటే సరిగమ పద్ధనిస అందరం అది అది కాదు. ఆ రాగం పట్టుకోవాలి, ఆ రాగం సోల్ పట్టుకోవాలి. అబ్సల్యూట్లీ. ఇదేంటంటే నేను ఈ ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ ద మేస్ట్రియోస్ వీళ్ళు ఆ రాగంలోకి వెళ్ళి వాళ్ళు మర్చిపోతారు. అంటే వాళ్ళది ఎదురుకుండా జనం ఉన్నారు, మనం వాయిస్తున్నాము పబ్లిక్ అనేది ఇంకేం ఉండదు. వాళ్ళు అక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు రియలైజ్ అయి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. బట్ ఆ వాళ్ళు వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళు వాయిస్తారు చూసారు, అది దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ఆ కూర్చుని ఆ సిచ్యువేషన్ లో ఆ పాట ఆ రాగం విని ఆ మ్యూజిక్ విన్నవాడికి వాడి జన్మ ధన్యం అండి. మ్యూజిక్ అంటే కనెక్ట్ అవ్వాలి సార్. ఇప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవ్వకుండా మన పాటికి మన మీద వాయించేస్తున్నాము అయిపోయింది షో అది కాదు కదా. అన్లెస్ అండ్ అంటిల్ ద ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే అది డైలాగ్ ఉంటుంది. డైలాగ్ అండ్ మోనోలాగ్ ఇట్స్ అ డైలాగ్ యాక్చువల్లీ. మ్యూజిక్ ఇస్ అ డైలాగ్. డైలాగ్. సో అన్లెస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వనంత వరకు మనం మామూలుగా ఉంటుంది మన ప్లేయింగ్. కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. నీకు అర్థమైంది కదా? నేను ఐ కెనాట్ కమెంట్ ఎనీథింగ్ లేకపోతే నా దగ్గర ఇన్ని ఉన్నాయి సార్. నేను మా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, సార్ మీ దగ్గర కీ ఫ్లూట్ ఉందా, మీ దగ్గర ఓకరీనా ఉందా? బాబు బాబు నా దగ్గర ఓన్లీ ఇది ఒక్కటే ఉంది, బ్యాంబూ ఫ్లూట్ ఉంది. ఇది ఇది మాస్టర్ చేయడానికే నాకు జీవితం సరిపోలేదు నాకు. ఇంకా ఇంకా వేరేవి ట్రై చేసేంత టైం ఇంకా నాకు చిక్కలేదు. ఇంకా నేను అంటే ఐ యామ్ నాట్ అంటే ఏదో అంటే దిస్ ఇస్ నాట్ ఎరగన్సీ, ప్లీజ్ డోంట్ టేక్ మీ ఇన్ ఏ రాంగ్ సెన్స్. కాదు కాదు, మీరు చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, మీరు చెప్పింది నాకు చాలా అర్థాలు వచ్చాయి అందుకని అవుతున్నా సార్. అది కాదు సార్, అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎనీబడి, బట్ యాక్చువల్లీ రియాలిటీ రియాలిటీ నేను ఒక ఫ్లూట్ ఇస్తుంది సార్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర యూలియన్ పైప్స్ ఉందా, మీ దగ్గర ఆ పైప్స్ ఉందా, ఈ పైప్స్ ఉందా, అంటే వాళ్ళ గొంతమ్మ కోరికలు వింటుంటే ఐ ఫీల్ లైక్ వాట్ ఇస్ దిస్ సార్. అంటే పైప్స్ ఉందా అని అడగడం, మీరు రాజేంద్రమూర్తి గారు యూఆర్ ఫర్గాటన్ దేర్. వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా, మీ దగ్గర పైపులు ఉన్నాయా అని పిలిచారు. మీరు పైపులు లేవని చెప్పాలి మీరు. బినతి గుంతి గారు లలిత్ సార్, రాగ్ లలిత్ సార్ అని అడుగుతున్నారు. ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, మై ఫేవరెట్. సార్ వెనకాల మళ్ళీ ఆయన అడిగిన వెంటనే ఇంకో ఆయన 20 హైట్ హరికాంబోజ్. ఓ వావ్. ఏ హరికాంబోజ్ కూడా వయసు. జయశ్రీ మాండ్, జయశ్రీ రావుల సార్ మాండ్. ఏంటిది రెచ్చిపోతున్నారు. హరికాంబోజ్ మాండ్. సార్ నాకు లలిత్ రాగం అంటే ఎంత ఇష్టమో, మా అబ్బాయి పేరు లలిత్ అని పెట్టుకున్నా. లలిత. ఓ వావ్ వావ్. లలిత్ Oh.
నెక్స్ట్ తీసుకోవడమే ఇప్పుడు, దేనికంటే ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ రేస్ ఇప్పుడు హరి కాంబోజ్ ప్లే 28 హరి కాంబోజ్ 28 నుంచి హరికాంబోజ్ లైక్ రావడానికి కొద్ది టైం పడుతుంది. మీరు ఇమిడియట్ లలిత్ లోకి వెళ్ళడానికి కొద్ది టైం పడుతుంది, మైండ్ సెట్ బయటికి రావడానికి కొద్ది టైం పడుతుంది. ఓకే, సడన్ గా హరికాంబోజ్ అంటే ఇట్ మే జర్కీ ఉంటది మీకు, బట్ ఐ ట్రై టు శాండిల్యా పిసిపాటి సార్, రాగ్ భాగ్యశ్రీ అడుగుతున్నాడు. శాండిల్యా పిసిపాటి వయలినిస్ట్, అయ్యో సార్ హిస్ మై గుడ్ మ్యూజిషియన్ ఫ్రెండ్ బిలవ్డ్ శాండిల్యా. అవునా, నాకు చాలా ఇష్టం ఆ అబ్బాయి, ఆ అబ్బాయి చాలా ఇష్టం నాకు. ఐ లవ్ లవ్ హిస్ ద వే హి హ్యాండిల్స్ ది ఇన్స్ట్రుమెంట్ చాలా చక్కగా, అండ్ హైలీ డెడికేటెడ్ మ్యూజిషియన్. నాకు అది నచ్చుతుంది. Yes sir, yes sir. He is very promising young talent. Young talent, avunandi. So I'm playing, completely. Yeah, I'm playing Rag Mand. Rag Mand, oh yes. Rag Mand, yeah. ఏం చెప్తాను సార్, అంతే ఇవాళ నేను ఎంజాయ్ చేయడం తప్ప రెండో పా నాకు రెండో పనే లేదు ఇవాళ. ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ అ లాట్, అంతే. యా, శాండిల్యాకి రా. తర్వాత మే మల్హార్, మల్హార్ కూడా అడిగారు. మియా, మియాకి మల్హార్, లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ రెడ్డి, హీఈస్ ఆస్కింగ్ తేజ్ హంసధ్వని వాతాపి గణపతి. సార్ ఇవన్నీ ఎట్లా అంటే కాంట్రాస్టింగ్ రాగాలి సార్. ఇప్పుడు సడన్ గా నేను మైనస్ అసలు కదా కాదు, నాకు నాకు ఎలా ఉందంటే పీపుల్
ఇలా అయితే ఓ టక్ ఐ వాంట్ దిస్ యాక్చువల్లీ బఫేలా ఉంది కదా నో నాట్ అన్ ఇష్యూ సార్ మనకు కావాల్సింది తీసుకుందాం లేదు వదిలేద్దాం విఆర్ ఆల్వేస్ ఇన్ మై షో ఐఎమ్ ది ఆర్జీవి ఐ డిసైడ్ వెదర్ టు టేక్ ఆర్ నాట్ Sandy, this is for you, Sandy. Sandy. హంసధ్వని అడిగారు. థ్యాంక్ యూ శాండీ. వచ్చింది బట్ హంసధ్వని నుంచి మాకు వెళ్ళారు. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఈ సాంగ్ లో? ఒక హంసధ్వని తో మొదలు పెట్టి అసలు ఎంత ఒక పెయింటింగ్ లా ఉంటది ఇళయరాజా గారు ఏ సాంగ్ తీసుకున్నా కూడా. ఆయన సార్ ఆయన అగైన్ యునో ఒక అమ్మవారి కటాక్షం కలిగిన ఒక వ్యక్తి అంతే. అది అమ్మవారి కటాక్షం అది అంది అంటే దిస్ ఇస్ వేర్ యు నో ఐ ఆల్వేస్ బిలీవ్ ది బ్యూటీ ఆఫ్ ద బ్లెస్సింగ్ దెన్ ఐ కాల్ ఇట్ ద బ్యూటీ ఆఫ్ ద బ్లెస్సింగ్. అంటే ఆ బ్యూటీ ఆఫ్ ద బ్లెస్సింగ్ జరిగింది ఈస్ జస్ట్ దట్ యు నో హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. కరెక్ట్ సార్. అది అద్భుతం అద్భుతం సార్ చాలా అసలు now listening to him and listening to and for all the musicians manaki ento ante if you go of course manaki filmi lo kaakanda we have our own traditional classical carnatic music lo chaala undi gaani but danlonchi variations teeskochi danlonchi ivanni kuda manam cheyochu ante cinema andariki oka chinna cinema part ante oka chinna choopu pogottaru sir Ilaiyaraaja garu avunu ante క్లాసికల్ మ్యూజిషియన్స్ కి సినిమా పాట అంటే ఒక చిన్న చూపు ఉంది. అవును మీరు ఒప్పుకుంటారా? అది నేను ఎప్పుడు ఒప్పేసుకుంటాను సార్. నేను డెఫినెట్ గా నేను ఐఎమ్ వెరీ ప్యూర్ కర్ణాటక క్లాసికలిస్ట్.
యా కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిషియన్స్ కి సినిమా పాట అంటే చిన్న చూపు ఉంది కదా, పోగొట్టారు డెఫినెట్ గా 100% 100%. ఎందుకంటే ఆయన అంటే సార్ మేము కాదు, మేము కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిషియన్స్ కదా సార్, మాకు అవరోహణ ఆరోహణ చిట్టి స్వరాలు పెద్ద స్వరాలు చాలా ఉంటాయి మాకు. మీకేముందండి, ఏ నలుగునేసి డబా 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 వాయించేసి పాడేయడం తప్ప. బాగా చెప్పానా? చాలా చాలా బాగా చెప్పారు సార్. అంటే లేమన్ సార్, ఒక లేమన్ కి యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మనం మన ఇయర్ ఎక్కడుందంటే ఎంతసేపటికి ఆ మైనర్ స్కేల్ అంటే ఇప్పుడు 90% ఆఫ్ సాంగ్స్ మైనర్ స్కేల్లో చేస్తారు సార్. మైనర్ స్కేల్లో చేస్తే అది మినిమం గ్యారంటీ. అవును. సో మీరు ఎవరు తీసుకున్నా, ఏ కంపోజర్ తీసుకున్నా, ఆ సాంగ్ హిట్ అయితే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది అది మైనర్ స్కేల్లో కాదని చెక్ చేయాలి. అవును, మైనర్ స్కేల్లో 90% హిట్స్ ఉంటాయి. అవును. సో ఇళయరాజా గారు ఏం చేశారంటే ఒక నార్మల్ ఆడియన్ ని, ఒక లేమన్ ఇయర్ ని ఎలివేట్ చేశారు. వాళ్ళ రేంజ్ ని ఎలివేట్ చేశారు ఆయన, తీసుకెళ్లారు పైకి. అది ఎవ్వరు చేయలేదు సార్, ఒక రెహమాన్ గారు ఇళయరాజా గారు మాత్రం. అందరు ఏం చేస్తున్నారంటే హిట్ అవ్వాలి సాంగ్ అయిపోయి ఎంతసేపటికి ఆ మైనర్ స్కేల్ ఉన్న ఐదు రాగాలు కూడా కాదు, ఒకటే రాగం. మీరు డీప్ గా ఎగ్జామిన్ చేస్తే మ్యూజిషియన్స్ అందరికి తెలిసి విషయము, నటభైరవి అని ఒక రాగం ఉంది సార్. నటభైరవి, అవును, నటభైరవి. దాన్ని హిందుస్థానీలో అసావేరి అంటారు. మీరు ఏ పాట తీసుకోండి సార్, హిట్ సాంగ్ ఒకటి చెప్పండి మీరు, ఏదైనా ఒకటి. ఏదైనా అంతేనంటారా? సుమం ప్రతి సుమం సుమం. ఇళయరాజా గారు పక్కన పెట్టండి మామూలుగా. నటభైరవి, ఇప్పుడు ఆషికి 2లో ఒక సాంగ్ ఉంది కదా, ఇదొకటి. తర్వాత అదే తెలుసు కదా ఈ సాంగ్. ఓకే నెక్స్ట్. సో మీరు ఏ పాట తీసుకున్నా సార్ ఆల్మోస్ట్ 80-90% హిట్ సాంగ్స్ అన్ని నటభైరవిలోనే ఉన్నాయి. ఐ థింక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్, రైట్ మాస్టర్? మాస్టర్ నేను అదే అనుకుంటూ చూస్తుంటే టైం అయిపోతుంది అసలు. అంటే ద ఫస్ట్ టైం ఐ డిడ్ంట్ ఈవెన్ లుక్ అట్ ద టైమ్ అండి. సో వి విల్ డూ వన్. నేను అసలు నాకెందుకు ఇంకా టైం అనుకున్నాను కానీ సడన్ గా చూసాను ఇప్పుడే. సో లాస్ట్ గా ఒక వన్ లాస్ట్ బిట్ వి విల్ డూ దట్ లాస్ట్ బిట్ అండ్ దెన్ వి విల్ క్లోజ్ దిస్ అండ్ దెన్ యు నో వి విల్ ఎక్స్చేంజ్ ద ప్రెజెంట్ ఫీస్. Thank you so much, Ramachandramurthy garu. I'm definitely very, very highly thrilled and happy to have you on my show. Thanks for, you know, being on this show. Thank you, sir. Thank you so much. Namaste. Oh, thank you.